పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ద గ్రేట్ ద లెజెండ్ మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారితో నేను ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పాను తర్వాత మేజర్ చంద్రకాంత్ ఆయన లాస్ట్ సినిమా అందులో యాక్ట్ చేసి ఆయన చేత దెబ్బలు తిన్నాను ఆ తర్వాత బాబు రౌడీ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ రామ్ పటాస్ ఈ రోజే డబ్బింగ్ చెప్పాను ఈ సినిమా ఇంకా మీదే ఇంక మీదే ఈ సినిమా జనతా గ్యారేజ్ అన్ని రిపేర్లు చేయబడును కుర్రాడివి బాగా చదువుకున్నాడువి ఇలాంటి పనులు చేయకూడదని కామన్ సెన్స్ లేకపోతే ఎలా చేస్తున్నప్పుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిక్గా గా అనిపించవచ్చు కానీ ఇలాంటి పనులు చేసే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే నేను బృందావనం కన్నడంలో నేను శ్రీహరి క్యారెక్టర్ చేయడం జరిగింది అప్పుడు నేను శివగారితో మాట్లాడడం సో వెయిట్ చేస్తుండడు ఈ ఫోన్ రావడం చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు సో మైత్రి మూవీస్ మైత్రి రవి గారికి నవీన్ గారికి అలాగే మోహన్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ కోరటాల శివు గారు తప్పకుండా మీకు ఇది హ్యాట్రిక్ అలాగే నా సినీ ప్రయాణంలో సత్యమూర్తి గారు ఆయన రాసిన ఎన్నో డైలాగ్స్ నేను చెప్పడం జరిగింది సో డిఎస్పి హీఈస్ రాకింగ్ సో డిఎస్పి సాంగ్స్ అదిరిపోయాయి అలాగే నేను ఎన్నో సినిమాలు మోహన్ లాల్ గారికి డబ్బింగ్ చెప్పాను ఈరోజు ఆ మోహన్ లాల్ గారితో యాక్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం వెల్కమ్ టు యూని ఫర్ ది తెలుగు ఇండస్ట్రీ సో జనతా గ్యారేజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా రామ్ జోగై శాస్త్రి గారు సాహిత్యానికి థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందమూరి అభిమానులందరికీ